నా పేరు ఎన్ మనోజ్. చదువుతుంటారా? అవును చదువుతాను, డిగ్రీ ఫైనల్ ఇయర్ సార్. ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో. ప్రస్తుతానికి ఇప్పుడు గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వంలో బస్ టైమింగ్లు కరెక్ట్గా ఉందా? రెండప్పుడు కరెక్ట్గానే ఉన్నాయి. ఛార్జీలు? బస్ ఛార్జీలు 10 రూపీస్ పెరిగింది. అప్పుడు ఎంత ఉంది? అప్పుడు 5 రూపీస్ ఉన్నింది మాకు, ఇప్పుడు 10 రూపీస్ ఉన్నాయి. అయితే కరెక్ట్గా మీరు పరీక్ష సమయం ఏదైనా ఉన్నప్పుడు బస్సు అయితే టైమింగ్ కరెక్ట్గా ఉంటుంది? కరెక్ట్గా ఉంటుంది. బస్సు వల్ల ఏమి ఇబ్బంది లేదా? లేదు. బస్ సౌకర్యాలు ఎట్లుంది? కరెక్ట్గానే ఉన్నది. అప్పుడు ముందటికి ఇప్పటికి ముందైతే అక్కడ మా కాలేజ్ దగ్గర బస్సులు ఆపరు, ఇప్పుడైతే ఆపుతా ఉన్నారు. ముందైతే ఆపరు. ఈ ప్రభుత్వం కన్నా గత ప్రభుత్వంలో, గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం ఏమైనా అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారా? నేనైతే గమనించలేదు. మీ ఊర్లో దగ్గర కానీ ఎక్కడ కాలువలు కానీ ఎక్కడ నిర్మించినారా ఈ ప్రభుత్వంలో? విలేజ్ కాబట్టి మాకు అలాంటి ఇదంతా ఏం లేదు. కాలువలు ఏమి నిర్మించలేదు? ఆ విలేజ్ అయితే నిర్మించరా కాలువలు? లేదు. ఎక్కడ నిర్మించరా కాలువలు అయితే? నిర్మించినారు కానీ మా విలేజ్లో లేదు. ఎందుకని నిర్మించలేదు అడిగినారా స్థానిక సర్పంచులు కానీ? ఎవరైనా అవసరం లేదు కాబట్టి అడగలేదు. అవసరం లేదు. ఎందుకు ఓట్లకి స్థానిక సర్పంచులు గెలిపించుకుంటారు కదా? అవును, విలేజ్లో ఉంటాం కాబట్టి మాకు కాలువలు. ముఖ్యంగా మౌలిక వసతులు కావాలి కదా, నీటి నీరు కానీ కాలువలు కానీ. వసతులు ఉంది కానీ మరుగుదొడ్లు ఉంది, కాలువలు అవసరం మాకు అవసరం లేదు. నీళ్ళు పోవాలంటే కాలువలు అవసరమే కదా? మేము మరుగుదొడ్లు యూజ్ చేయం కదా విలేజ్లో. అయితే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో అయితే ఎవరు గెలుస్తారు అనుకుంటారు? నాకైతే తెలియదు. చంద్రబాబు గెలుస్తారా? తెలియదు నాకు. ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా చంద్రబాబు ఉన్నారు కదా? ఉన్నారు. ఫ్యూచర్లో ఎవరు వస్తారు తెలియదు. చంద్రబాబు ఏమైనా అభివృద్ధి చేసినారు కుప్పంలో? నాకైతే తెలియదండి. డెవలప్మెంట్ చేసినారు? చేసినారండి. ఏం డెవలప్మెంట్ చేసినారు చంద్రబాబు? మా కాలేజ్ కట్టినారు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కట్టినారు, రోడ్లు వేయించినారు, సీసీ రోడ్లు వేయించినారు, అవన్నీ చేసినారు అనుకుంటున్నాను. బస్ డిపో కానీ అవి మాకు తెలియదు హిస్టరీ. ఇప్పుడు ముఖ్యంగా అయితే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో అయితే కుప్పంలో వైసీపీ ఎమ్మెల్యే పెడితే గెలుస్తారంటున్నారు, గెలుస్తారా లేదా? గెలవచ్చు. గెలుస్తారా వైసీపీ ఎమ్మెల్యే? చంద్రబాబు ఓడిపోతారంట? అయితే నాకు తెలియదు కానీ. రత్నమ్మ. ఏం పని చేస్తుంటారు మీరు? వ్యవసాయం చేద్దాం. వ్యవసాయంలో గిట్టుబాటు ధరలు వస్తుందా మీకు? ఏమి లేదు. కుటి నీళ్ళు ఎట్లా ఉంది? నీళ్ళ సౌకర్యం ఎంత? నీళ్ళు అంతా బోరేసిందమ్మ. బోర్లో మీరు సాగు చేస్తాం అంతే. అయితే గత ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది చంద్రబాబు హయాంలో, లేకపోతే ఈ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందా మీకు ఏమైనా? చంద్రబాబే. చంద్రబాబు హయాంలో ఏమి కట్టించినారు మీకు? మాకు ఏమి కట్టిలే, అప్పుడు బాత్రూమ్లు కట్టించా. ముఖ్యంగా కుప్పం ప్రాంతంలో మొత్తాన్ని కాలేజీలు కానీ ఏమైనా కట్టించినారా చంద్రబాబు? ఏమైనా కట్టించిన్నాడు కదా. అయితే 4 ఏళ్ళలో అభివృద్ధి జరిగిందా, 35 ఏళ్ళలో అభివృద్ధి జరిగిందా మీకైతే? జగన్మోహన్ రెడ్డి గెలిచి 4 ఏళ్ళు అయితే ఉంది, చంద్రబాబు 35 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా ఉన్నారు. చంద్రబాబు ఏమైనా కట్టించినారా, ఏమైనా అభివృద్ధి చేసినారా ముఖ్యంగా? చంద్రబాబు ఏమీ చేయలేదా? కాదు. జగన్, జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఏమైనా వస్తుందా మీకు? పింఛన్ కానీ ఏమొచ్చా? పింఛన్? రైతు రైతు భాషకు పడుతుంది. ఇంట్లో అమ్మఒడి ఎవరికైనా వస్తుందా? అమ్మఒడి మా మనమరాండ్లకు వస్తుంది, కూతురు బిడ్డలకు. సంక్షేమ పథకాలు కానీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, అభివృద్ధి ఏమైనా జరుగుతుందా ఈ ప్రభుత్వంలో? సంక్షేమ పథకాలు అందరికి, ప్రజలకి డబ్బులు అందుతా ఉంది, అభివృద్ధి ఏమైనా జరుగుతుంది? కాలువలు కానీ రోడ్లు కానీ ఏమైనా లేదు కానీ డబ్బులు అయితే అందుతా ఉంది. కానీ ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో గెలుస్తారంటారా? చంద్రబాబే గెలుస్తారంటారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అవుతారా? అవుతారు. కానీ కుప్పంలో అయితే వైసీపీ జెండా ఖచ్చితంగా ఎగరేస్తామంటున్నారు కదా, చంద్రబాబును ఓడిస్తామంటున్నారా? ఎలా చంద్రబాబును ఓడించి జగన్మోహన్ రెడ్డి గెలుస్తారంటారా? ఎవరు గెలుస్తారు? చంద్రబాబు గెలుస్తారు. చంద్రబాబు గెలిస్తే మీకు ప్రాంతం అయితే అభివృద్ధి జరుగుతుందా? సరే సార్.